కంటికి కాపలా అంటూ ఉంటాము కనురెప్పల తాలూకు అప్రమత్తత అలాంటిది అయితే కొంతమందిలో ఈ కనురెప్పలు అప్రమత్తతను కోల్పోతూ ఉంటాయి కనురెప్పలు వాలిపోతూ భారంగా తయారై కదలికలు బాగా ఇబ్బందిగా మారుతుంటాయి దీంతో కళ్ళు పొడిబారడం దగ్గర్నుంచి నుంచి విపరీతంగా నీరు కారడం తలనొప్పి వంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి ఈ రకమైన సమస్యను డాక్టర్లు టోసిస్ అని పిలుస్తారు కొంతమందిలో ఈ సమస్య పుట్టుకతోటే ఉంటుంది కనురెప్పలు వాటంతట అవే వాలిపోయే ఈ సమస్యకు ఆధునిక వైద్యంలో లభించే చికిత్సల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ టోసిస్ అనే పదానికి లిటల్ మీనింగ్ ఏంటంటే డ్రూపీ ఐలిడ్ అని అంటే కనురెప్ప వాలిపోవటాన్ని కనురెప్ప వాలిపోవటం కంజరెంటల్ టోసిక్స్ ద ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే ఆపరేషన్ దర్ ఇస్ నథింగ్ ఎల్స్ దట్ ఈస్ ద ఓన్లీ ట్రీట్మెంట్ ఫర్ ఇట్ అనమాట ఈ ఆపరేషన్ అనేది నెక్స్ట్ చూస్తే టైమింగ్ టైమింగ్ ఎప్పుడు చేసుకోవచ్చు ఈ ఆపరేషన్ అనేది స్కూల్ గోయింగ్ టైం ఈజ్ వన్ ఆఫ్ ది బెటర్ టైమింగ్స్ అని చెప్పవచ్చు అనమాట లేదు చాలా మైల్డ్గా ఉంది అంత అసలు ఎక్కువగా విజన్ ఇబ్బందిగా లేదు అలాగే కాస్మెటిక్ పరంగా కూడా కొంచెం అంత ఎక్కువగా లేదు చాలా మైల్డ్ వస్తుంది అనుకుంటే కనుక లేటర్ ఇన్ ద లైఫ్ మేబీ ఈవెన్ అప్ టు ఎక్ వైస్ ఆర్ ఈవెన్ లిట్ ఇల్ లేటర్ ఆల్సో చేసుకోవచ్చు అనమాట సో చేసే విధానాల్లో మెయిన్గా రెండు రకాలు అనమాట ఒకటి స్లింగింగ్ స్లింగ్ ఆపరేషన్ అంటాం రెండోదేమో ఎల్పిఎస్ ఎల్పిఎస్ సర్జరీ అని చెప్తాం అనమాట తైలోనే ఒక చిన్న అంటే డీ ఫేషియా అంటాం ఆ ఫేషియా యొక్క చిన్న స్ట్రిప్ తీసుకొచ్చి ఈ దీన్ని చుట్టూ ఇక్కడ పాస్ చేసి ఇక్కడ కన్ను రెప్ప నుంచి ఈ పైకి కూడా పాస్ చేసి ఇక్కడ టై చేస్తాం అనమాట కొంతమంది సిల్క్ తోటి చేస్తూ ఉంటారు బట్ ఈ సిల్క్ స్టిచ్తో చేసిన ఏంటంటే యూజువల్గా ఈ స్టిచ్చేసి ఏమంటాయి కట్టురు అయిపోతూ ఉంటాయి కట్టురు అయిపోయి మళ్ళీ రికరెన్స్ అంటే మళ్ళీ డ్రూప్ అయ్యే ఛాన్సులు ఎక్కువ ఉంటా ఉంటాయి అనమాట సింపుల్గానే ఉంటుంది చేయడానికి బట్ రూపాయ ఛాన్సులు ఉంటాయి అంట సో ప్రతిదానికి ఒక ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ ఉంటాయి ఉన్నట్లన్నిటికి కొంచెం లేటెస్ట్ అండ్ ద బెటర్ మెథడ్ బెటర్ మెథడ్ ఏంటంటే సిలికాన్ స్లింగ్ అంటాం సిలికాన్ రాడ్ స్లింగ్స్ అంటారు అనమాట ఈ సిలికాన్ రెండ్ అంటే ఆల్మోస్ట్ మేబీ లెస్ దాన్ మిల్లీమీటర్ ఆరు మిల్లీమీటర్ లోపే ఉంటాయండి ఇదంతాను సో అవి ఏంటంటే వీటికి ఇక్కడ ఒక మల్టిపుల్ ఇక్కడ మూడు ఇన్సేషన్లు ఇస్తాం ఫోర్ హెడ్లో చిన్న అన్నీ ఇక్కడే ఐబ్రోకి దగ్గరే ఉంటాయి రెండోది ఈ కనురెప్ప ఎడ్జ్ దగ్గర ఒక రెండు రెండు స్మాల్ స్టాబిన్సేషన్స్ చిన్న కట్స్ ఇస్తాం సో ఈ రా ఈ సిలికాన్ రాడ్ని ఇలా పాస్ చేస్తాం అనమాట డీప్గా పాస్ చేసి ఇక్కడ చేస్తాం చేసేసి వదిలేస్తాం అవి క్లోజ్ చేసేయచ్చు అనమాట సో ఈ విధంగా ఇప్పుడు ఎప్పుడన్నా మనకి ఆ పాప కానీ బాబు కానీ కొంచెం రెప్ప తెరవాలనుకుంటే ఇనీషియల్గా కొంచెం ట్రైనింగ్ అవసరం ఇలా అంటే ఈ పార్ట్ని లేపని చెప్పాలి మనకి ఫోర్ హెడ్ మజిలి లేపితే ఆటోమేటిక్గా కన్నురెప్ప లెగుస్తుంది అనమాట సో దిస్ ఇస్ ద కొంచెం ట్రైనింగ్ అవసరం వన్ ట్రైనింగ్ అయిపోతే యూజువల్గా దే డూ వెరీ